ఫస్ట్ ఎస్కేన్ గురించి చెప్పింది మా సిరి, ఎందుకంటే మేము ఇద్దరం చెప్పక్కలేదు కట్ట కాలేంతవరకు చిరంజీవి గారి ఫ్యాన్ అంతేం కదా మారదు. సో సిరి అసలు నైటు చాలామంది ఈ ఫ్యాన్స్ ఆల్ ఫ్యాన్స్ అందరు మంది తిడుతుంటే ఒక్కడ మాత్రం సింగిల్ హ్యాండెడ్గా అందరికీ రిప్లై ఇచ్చేస్తున్నాడు నైట్ అంతా. అసలు ఎప్పుడు ఆడు మూడింటికి పెట్టినా, నాలుగింటికి పెట్టినా, ఐదింటికి పెట్టినా, పొద్దున్న ఎనిమిదింటికి పెట్టినా, పదకొండింటికి పెట్టినా ఒకటి వితిన్ 10 మినిట్స్లో యూనో రిటర్న్ రిప్లై ఇచ్చేస్తున్నాడు. ఎవడో మాకు తెలియట్లేదు, అని పట్టుకుందామని ట్రై చేస్తున్నాం, ఏదో మెయిల్ కొట్టే చూద్దామని అన్నాడు. వచ్చాడు, వచ్చిందని నాకు చెప్పాడు, నా దగ్గర ఉన్నాడు, ఆయన ఏం చేయాలి తెలియట్లేదు, ఆయన మొత్తం నాకు తీసుకొచ్చేళ్ళు ఉంది, ఆడు సూపర్గా ఉన్నాడు, ఆడు అసలు టక్టక్టక్టగా మెడల్ కొట్టేస్తున్నాడు. మన హార్డ్ కోర్ ఫ్యాన్, అంత ఫ్యాన్ అసలు అక్కడ కాదు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే. సరే వచ్చేయమని అన్నాను, వచ్చేయమని ఏమో తెలియదు వచ్చేయమని ఫస్ట్, ఎందుకంటే అప్పుడు మేమందరం కూడా బడ్డింగ్ ఆర్టిస్టులు, అంటే అప్పటికి నేను ఇంకా సినిమా చేయలే, డబ్బులు లేవు, ఏమి లేవు ఆ రోజులే. రమ్మన్నా, వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి అన్నాడు. నన్ను అడుగుతావు ఏంటి అన్నది సిరిని, మరి నువ్వు వచ్చేమన్నావు, ఆడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దామండి, ఉద్యోగం లేదు, పని లేదు, ఏం చేయాలన్నా సరే. ఓ పని చేయి, నేను డ్యాన్స్ ఫ్లోర్ చేస్తుంటా, అది కూడా చిరంజీవి గారి సైటు, ఆయన వాడట్లేదు కాబట్టి నేను చిన్న షెడ్ వేసుకుని అక్కడ డ్యాన్సులు చేస్తున్నా. ఆ పక్కన చిన్న రూమ్ ఉంది, స్టార్టింగ్ ఫస్ట్ ఆ రూమ్లో ఉన్నాను, ఆ తర్వాత ఏం చేయొచ్చు చూడొచ్చు అని చెప్పి ఒక చిన్న రూమ్. ఎంత చిన్న రూమ్ అంటే మీ వాచ్మెన్ రూమ్ కూడా అంత చిన్నగా ఉంటుంది. అంత సింపుల్ చిన్న రూమ్లో మా వాసు, మా ఎస్కేఎన్ వాళ్ళందరూ నేను డ్యాన్స్లు చేస్తుంటే వాళ్ళ పక్కన అక్కడ కూర్చుని ఉండేవారు, బాస్ అని షార్ట్స్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని అలా 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 నా దగ్గర. ఏం చేద్దాం సరే, మనోడు జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ ఉందంట, జర్నలిస్ట్గా చేద్దాం అని చెప్పి ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి, మీరందరూ యూనో తన మైక్ ఇసిరినప్పుడు, ఇలా మీమలు చేసినప్పుడు అందరూ ఫన్నే చూస్తున్నారు. నాకు మాత్రం ఆడు ఎంత ఓవర్ చేసినా కొన్నిసార్లు నాకు పర్లేదు అనిపిస్తుంది, నాకు ఎందుకంటే అంత నేను అంత జర్నీ చూశాను, ఎందుకంటే అతని ఎక్సైట్మెంట్ మీరందరూ చూసేది అతను చేసే కొంచెం ఓవర్ బిహేవియర్ మీకు అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం నాకు తెలుసు ఎంత కష్టం నుంచి ఎంత కింద నుంచి మన మెగా ఫ్యాను వచ్చి ఇవన్నీ దేకి హైదరాబాద్లో. అసలు రెంట్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో ఉండాలంటే, మామూలు విషయమా, ఏమనుకున్నారు అసలు ఊరల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండాలంటే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఇంకా కష్టం అనుకోండి. అలా వచ్చి ఒక సింగిల్ రూమ్లో ఎన్నో ఏళ్ళు ఉన్నాడు, సింగిల్ రూమ్, తనకు సరిగ్గా బాత్రూమ్ కూడా ఉండదు, బయటికి వెళ్ళాలి. అలాంటి ప్లేస్లో ఎన్నో ఏళ్ళు ఉండి అలా పెరిగి పెరిగి మెల్లిగా ఒక TV9 లాంటి ప్లేస్లో జర్నలిస్ట్ అయ్యి, అదొక TV9 అయ్యి, అలాగ ఇవాళ తన ఎన్నో ఏళ్ళు అలాగా పిఆర్గా చేస్తూ తర్వాత ఒక సినిమా తీసి, బట్ స్టిల్ ఐడెంటిటీ లేకపోయినా కూడా 2.5 ఎప్పుడు కలిసినా కూడా గీతాడు సాఫ్ట్, ఏ సినిమా ఏం చేస్తున్నావు అంటే, బాస్ బేబీ అనే సినిమా తీస్తాను బాస్ అనేవాడు. ఏందే అదేమన్నా పెద్ద బాహుబలి అన్ని ఏళ్ళు తీస్తారు మీరు అని నేను జోకులు కూడా వేసా. లేదు బస్, ఇది కొట్టాలి బస్, ఇది కల్ట్ సినిమా బస్. నీకు ఎప్పుడు కలిసినా కల్ట్ అనేవాడు. ఆ సినిమా చూపించండి, ఎడిటింగ్ రూమ్లో పైన ఉందని ఎప్పుడైనా చూస్తాను సరదాగా ఉంటే. లేదు బస్, మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను బస్ అని. అలా ఎన్నో ఏళ్ళు తను వెయిట్ చేసి ఎంతో జెన్యునిటీ ఎలాగైనా. ఆయన నిన్న తనతో కూర్చున్నప్పుడు ఒక చాలా మంచి మాట చెప్పాడు, బాస్ మనం ఏదో ఒక ఇంత డబ్బు, ఒక 5 crores సినిమా తీస్తాం, ఆ తర్వాత ఓటీటీలకు ఇంత అమ్మేసాం, మనకి ఇంత ప్రాఫిట్ వచ్చేసింది, థియేటర్కి మీద రెవెన్యూ మీద వస్తే మనకు వచ్చినట్టు, లేదంటే ఇలా అందరు ప్యాకేజీలాగా ఒక 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 సెట్ మోడ్లో సినిమాలు తీసేస్తున్నారు బాస్. ఆడియన్స్ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళేదో ప్యాకేజ్ మీద సినిమా చేస్తున్నారు, ఓకే ఇదేదో సినిమాలు తీయాలి కాబట్టి, వీళ్ళు ఫండింగ్ వచ్చింది కాబట్టి తీస్తున్నారు బాస్. నాకు మాత్రం ఈ సినిమా అలా తీయాలని లేదు, సినిమా మొత్తం ప్రాణం పెట్టి తీసేయాలని ఉంది. అండ్ నిజంగా అలా ప్రాణం పెట్టి తీశాడు. అండ్ జనం కూడా నాకు నచ్చింది ఏంటంటే, ఎవడు ఎఫర్ట్ పెడితే వాడినే రికగ్నైజ్ చేసి ఆ సినిమాకి ఓపెనింగ్ వస్తుంది. నాకు అసలు చాలా చాలా కాదు, పెద్ద సినిమానా చిన్న సినిమాని పక్కన పెడితే ఒక సినిమాని చూసి, ఏం సినిమా, ఒక సినిమాని చూసి ఆ ఎఫర్ట్స్ జనం గుర్తిస్తున్నారు చూసావా, ఒక జెన్యున్ ఎఫర్ట్, ఆ సినిమా బాగుండొచ్చు బాగోపోవచ్చు కానీ ఒక జెన్యున్ ఎఫర్ట్ జనాలు ఫీల్ అవుతున్నారు, అతని ట్రైలర్ నుంచో లేదంటే అందులో నుంచి వచ్చే పాట నుంచో లేదంటే ఇందులో నుంచి ఒక వైబ్ ఫీల్ అయ్యి, లేదు వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారని జనం ఒక ఛాన్స్ ఇస్తున్నారు చూసావా. అది నిజంగా జనానికి మనస్ఫూర్తిగా, తెలుగు జనాలు అబ్బో 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 ఎంత చెప్పినా తక్కువే బంగారం. సో అలా సీను ప్రపంచాన్ని నువ్వు మైక్ వేసరవచ్చు కానీ నాకు మాత్రం నువ్వు జస్టిఫైడ్ అయ్యా. ఐఎమ్ సో హ్యాపీ నీకు ఇంత మంచి జర్నీ వచ్చినందుకు, నాకు చాలా చాలా చాలా. ఎందుకంటే ఓ మనిషికి అన్నిటికంటే ఎక్కువ అవసరం ఏంటో సార్, డబ్బు కాదు, ఇది కాదు, అది కాదు, ఏది కాదు, ఓ మనిషి మ్యాక్సిమం ప్రతి హ్యూమన్ కోరుకునేది ఐడెంటిటీ.
ఐడెంటిటీకి వచ్చినందుకు ఇవాళ నాకు నీ హయ్యెస్ట్, నువ్వు ఎన్నైనా సంపాదించవచ్చు కానీ ఐడెంటిటీ సంపాదిస్తావు ఇస్ ద మోస్ట్ హయ్యెస్ట్ ఆఫ్ ద హైరార్కీ. అది ఇవాళ నువ్వు సంపాదించినాక నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్